గోదావరి డెల్టా రైతుల ఆశలు చిగురించేలా లేవు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు కలిసి కర్షకులకు మళ్లీ కష్టాలే మిగులుస్తున్నారు. గోదావరి జిల్లాలో సాగుతున్న ఆధునికీకరణ పనులు చూస్తూ ఉంటే రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న ఈ పనులు చూడండి. మరో నెల రోజుల్లో ఇక్కడ కాలువలకు నీరు వదులుతారు. అంటే ఈ పనులన్నీ నీటి పాలు కావడం ఖాయం. కోట్లు ఖర్చు పెట్టినా కలిసొచ్చే అవకాశం లేదు. అయినా మన వాళ్ళు కళ్ళు తెరవడం లేదు. ఇవన్నీ తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న డెల్టా ఆధునీకరణ పనులు. నాలుగేళ్లుగా సాగుతున్న మూడడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్న చందాన సాగుతున్నాయి. ఈ ఏడాది రబీలో కాల్వలకు నీటి విడుదల నిలిపివేసి మరీ పనులు చేపట్టారు. అవన్నీ త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. అవన్నీ కూడా రాలేదు అని చెప్తే అవన్నీ కూడా నేను పర్సనలీ వాళ్ళకి ఫాలోఅప్ చేసి అవన్నీ ఇప్పించాను. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు, మన రైతులతో లేదు, కాంట్రాక్టర్లతో లేదు, అధికారులతో లేదు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కంప్లీట్ చేయాలి. తాపేశ్వరం రామచంద్రాపురం డివిజన్స్ పరిధిలో సుమారు 70 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఈ పనులకు శాపంగా మారింది. నాణ్యత అన్న ప్రశ్నకే ఆస్కారం కనిపించడం లేదు. ఇరిగేషన్ పనులన్నీ ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. కాల్వ పనులన్నీ పూర్తయితే నీటి కష్టాలు తొలగిపోతాయని గోదావరి జిల్లాల రైతులంతా కళ్ళు కన్నారు. ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేయాలని కోరుకున్నారు. కానీ మందగమనంతో సాగుతున్న పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఒకవేళ కాల్వలకు నీరు విడుదల చేస్తే ఇప్పుడు చేసిన పనులన్నీ కొట్టుకుపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే మాత్రం బాగా స్లోగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఉన్నటువంటి అలసత్వం, అశ్రద్ధ తప్ప మరి ఏమీ కాదు. ఇది మెటీరియల్ లో గాని పనుల తీరులో కాని నాణ్యత కనిపించడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యత పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. క్వాలిటీ 100% మెయింటైన్ చేస్తుంది. ఎవరు చెప్పారు చెప్పండి. క్వాలిటీ 100% క్వాలిటీ నో కాంప్రమైజ్. కోట్ల రూపాయల ఖర్చుతో సాగుతున్న పనులను అధికారులు పర్యవేక్షించడం లేదు. అసలు పనులు జరుగుతున్న ప్రాంతంలో ఇరిగేషన్ సిబ్బంది కనిపించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆడింది ఆటగా మారింది. ఇక్కడ ఉపయోగిస్తున్న మెటీరియల్ ను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. చివరకు పనులు పరిశీలించడానికి ఏబిఎన్ బృందం వచ్చిందన్న విషయం తెలుసుకున్న అధికారులు హడావిడిగా సైటుకు చేరుకున్నారు. పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కనీసం వాటరింగ్ కూడా జరగకపోవడంపై ప్రశ్నిస్తే అంతా బాగా జరుగుతోందని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. అంటే మేము ప్లాన్ చూసుకుంటాం. అక్కడ ఆర్ఎంసీ మిక్సింగ్ అన్ని చూస్తాం. ఇక్కడ ఏమో డిజైన్ ప్రకారంగా ప్లస్ ఎవిడెన్స్ ప్రకారంగా అన్ని వస్తువులు చూసుకుంటాం. క్వాలిటీ అనేది మేము అబ్జర్వ్ చేస్తాం, అబ్జర్వ్ చేయకపోవడం కాదు. యాక్చువల్ అన్ని ఏజ్ మాత్రం డిఫాల్ట్ వచ్చినా కారణే బాధ్యత. మొత్తంగా డెల్టా పనుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి చేజారిపోయేలా కనిపిస్తోంది. కష్టాలు తీరుస్తా అనుకుంటున్న కాలువ పనులు నాణ్యత లోపంతో జరగడంతో రైతన్నల ఆశలపై నీళ్లు వెళుతున్నాయి. అధికారుల అలసత్తు అన్నదాతల ఆశలను ఆవిరి చేసేలా కనిపిస్తుంది. ఇప్పటికైనా పూర్తి పర్యవేక్షణలో పనులు పూర్తి చేయకపోతే కోట్ల రూపాయలు గంగపాలవడం ఖాయంగా కనిపిస్తుంది. విడుదల సత్యప్రసాద్తో శంకర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.